బాగుందిరా మాట్లాడుకోవడానికి మాత్రం ప్లేస్ ఉండాలే ఎక్కడరా మీ బాసో రమ్మను 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 ఎక్కడా అటు చూడు ఎవరు వస్తున్నారు సైకిల్ వేసుకుని తిరుగుతున్నానా సినిమాల ప్రభావం సీమంతుడు సినిమా చూసిన తర్వాత పెతోడు సైకిల్ వేసుకుని ఊర్ల మీద పడిపోతున్నారుగా సరే మా ఊరు ఎందుకు వచ్చావు చెప్పు విషయం ఏమిటంటే నీకు ఒక కథ చెప్దామని వచ్చా ఏట కథ నేను మొదటి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమించా ఏం బస్తా కొలతల్లాగా ఉన్నాయా ఆ బస్తా కొలతల్లోనే కొండంత మంచి గుండెని చూసాగా ఆ కొండకు మంచి గుండె ట్రాయ్ అదిగో 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 కదిలుస్తున్న నా కుడితి తొట్టే నా తవుడు మూట నా బంగారు కొండ వాడికా వీడికా కాదా ముందు ఇడికేం కావాలి చెప్పు మేమిద్దరం చాలా 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 ప్రేమించుకున్నాం అందుకే నా పెళ్లి గురించి మాట్లాడటానికి నేనే ఇక్కడికి రమ్మన్నాను పోషించలేక ఏనుగుని దేవస్థానానికి దానం చేసినా తీసుకుంటారేమో గాని నీకు పెళ్లి చేసి అత్తరింటికి పంపిద్దామంటే ఏ ఊరు నుంచి ఒక్క నా బిడ్డ కూడా రావట్లేదు కదమ్మా మొత్తానికి భలేటోడిని సెలెక్ట్ చేసుకున్నావే చెల్లెల సరేగా నాకు డౌటు థైరాయిడ్ లాగా ఉన్న నిన్ను ఆండ్రాయిడ్ గా పోషించగలడా చెప్పు నీ చెల్లినే కాదు వాణ్ణి వాణ్ణి వీణ్ణి ఎర్రబనినోన్ని ఈ తెల్లతోలోని ఆఖరికి నిన్ను కూడా పోషించగలను మధ్యలో మేమంత ఎందుకులే దీన్ని పోషించగలిగితే కూరని దత్త తీసుకున్నాడుగా తీసేసుకో నేను తీసుకోనుగా యా దానికి ఏట తక్కువ ఒరే నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాకు కొన్ని తిరిగి ఇచ్చేయాలి నేనట్ ఇవ్వాలి మర్చిపోతానేమో అని చీటీ రాసుకొచ్చాను చదువుతాను బుద్ధిగా విను ఓకే ఏ చీటీ పాట చూడు ఎంత ఉందో చీటీ ఓ రిజల్ట్ ఎంత తీసావా ఒరే వినరా అర టన్ను బర్గర్లు టన్ను పిజ్జాలు తిరిగి ఇచ్చేయాలి 50 కేజీల సలిమిడి ముద్ద 100 కేజీల జీడిపప్పు 200 కేజీల బాదం పప్పు తిరిగి ఇచ్చేయాలి ఏటి అన్ని తీసుకెళ్ళి కిరాణా కొట్టు ఎడతావేట ఒరే కిరాణా కొట్టు కాదురా అది నీ చెల్లి పైన నేను పెట్టిన పెట్టుబడి బావురు పిలుమాకుండానా ఇంకేటెట్టో చెప్పు చెప్పు 6 ఎకరం అరటికల్లో 2 లారీల పనస పళ్ళు 3 ట్రాక్టర్ల పుచ్చకాయలు తిరిగి ఇచ్చేయాలి అలాగే 2 సెల్ఫోన్లు 4 సిమ్ కార్డులు 3 ఐపాడ్లు తిరిగి ఇచ్చేయాలి ఇవి కూడా తినిచ్చబెట్టా ఏటమ్మా మీ అన్న చెల్లెల మధ్య ప్రేమానుబంధాల ఎపిసోడ్ కాస్త ఆపితే మిగిలిన లిస్ట్ నేను చదువుతాను ఒరే 4 బస్తాల హాల్స్ 150 లీటర్ల మిల్క్ 2 క్వింటాల బూస్ట్ ఒరే వేస్ట్ నా చెల్లెలు లాభడానికి నువ్వరా కారణం గమ్మునుండవాయ్ కుక్క నేను కూకని కానీ నువ్వు చెప్ప 400 కేజీలు నెయ్యి 500 కేజీలు దాల్దా 700 కేజీల ఏట మాంసం 800 కేజీల కోడి మాంసం 5000 గుడ్లు 500 బ్రెడ్లు తిరిగి ఇచ్చేయాలి ఇచ్చేయాలి తిరిగి ఇచ్చేయాలి ఇవన్నీ నీ చెల్లికి నేను పెట్టిన పెట్టుబడి గుర్తు పెట్టుకో ఇచ్చేయంతే ఇవ్వకపోతా చంపేద్దాం అనుకుంటున్నా Oh, my God.
ఏటే హాస్యం కాదు, నీ చెల్లి నా దగ్గర నుంచి చాలా తీసుకుంది, నువ్వు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే నువ్వు నీ చెల్లిలా లావైపోతావు. చూడప్పా బావప్పా, నా చెల్లెలు ఏనుగు లాంటిది, కాకపోతే దానికి తొండం ఉంటది, నా చెల్లెలకు తొండం లేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏమమ్మా నువ్వు అడిగినట్టుగా నా చెల్లెలు పెళ్లి కోసం నువ్వు అడిగినవన్నీ తేవడానికి వెళ్తా, ఏమైనా చేస్తా, నువ్వు అడిగినవన్నీ తీసుకొస్తా, అప్పుడే ఊరు అడుగు పెడతా, అడుగు పెడతా. అలా పవర్ స్టార్ పేరు పెట్టుకున్న నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడిని, నా చెల్లెలి పెళ్లి కోసం దొంగగా మారాల్సి వచ్చింది సార్. ఇది సార్ ఈ మంచి దొంగ కదా. తమ్ముడు ఏరా తమ్ముడు, నీళ్ళు రాకుండా ఏడుస్తున్నావు, నీ ఏడుపు అక్కడికి ఏర్పడుతుంది తెలుసా నీకు, పప్పులో ఎంజాయ్ చేయవారా నువ్వు, ఏమైందా నీకు? నన్ను ఏడవని ఉంచు, నాకు ఒక అమ్మాయి వల్ల చాలా ప్రాబ్లం అయింది. అమ్మాయి వల్ల ప్రాబ్లమా? చచ్చా, నాకున్న ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే నీ ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఏట్రా. ఒరే తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు, నీకు ప్రాబ్లం అంటే ఏంటో చూపిస్తా. నీకు ఒక చిన్న కథ చెప్తాను తమ్ముడు, దెబ్బకి నీ ప్రాబ్లమ్స్ అన్ని మడాసైపోతాయి. పొంగనూరు కట్ట మీద కూర్చొని చేతులు చూస్తూ జాతకాలు చెప్తూ ఉండేవాడిని. అలా చెప్తూ చెప్తూ అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించా. మాట్లాడాక తెలిసింది అది అమ్మాయి కాదని, ఆవిడని, భర్త పోయాడని, వయసు వచ్చిన కూతురుందని. కథలు విని జాలిపడి జీవితాన్ని ఇద్దామనుకుని పెళ్లి చేసుకున్నా. నా కర్మ కాలి, అదే రోజు నా తమ్ముడు ఎవరికి తెలియకుండా ఆవిడ కూతుర్ని పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు నా తమ్ముడు నాకు అల్లుడయ్యాడు, నా కూతురు నాకు మరదలైంది, మా ఆవిడ నాకు అత్త అయింది. నెల తిరక్క ముందే నా తమ్ముడు కూతురు పుట్టింది, ఇప్పుడు నా కూతురు నాకు మనవరాలైంది, పిన్ని కావాల్సిన మా ఆవిడ బామ్మైంది. ఇన్ని దరిద్రాల మధ్య నాకు కొడుకు పుట్టాడు, ఇప్పుడు నా కొడుకు నాకు బామ్మద్దయ్యాడు, నా కూతురుకు అల్లుడయ్యాడు, మా ఆవిడకి మనవడయ్యాడు. కొన్నాళ్ళకు నా గుండెకి తలనొప్పి వచ్చింది, తలకి నడుము నొప్పి వచ్చింది, మోకాలికి మెదడు వేప వ్యాధి వచ్చింది. ఖాళీగా కూర్చొని ఆలోచిస్తుంటే నాకు నేనే తండ్రిని, నాకు నేనే కొడుకుని అయిపోయాను. ఒక్క ప్రాబ్లం తమ్ముడు నీకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేనేమనుకోవాలి? కాబట్టి నాకున్న దరిద్రాలతో పోల్చుకుంటే నీది దరిద్రమే కాదు, యూ హ్యావ్ ఏ బెటర్ లైఫ్. నోరు బాగా తెరిచావు, బాగా హితబోధైంది తమ్ముడు, పూసి నన్ను ఓట్కా నీళ్ళు నోట్లో వేసుకో, మొత్తం కడిగేసినట్టు అవుద్ది. నువ్వు ప్రేమించిన చిలక ఎగిరిపోద్ది, ఎగిరిపోద్ది, ఎగిరిపోయింది. ఇప్పుడు నన్ను చూడు, తారా మత్తారా దాదు జాజిపత్రి తూపట్, నవ్వు యు ఆర్ ఫ్రెష్ బాయ్, ఎంజాయ్ చేయరా బాయ్. ఈడో పెద్ద తాగుబోతున్నాను. కామాతురాణం నసుకం ననిద్ర, రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం, రాముని తోక పెవరండిట్లనియే. భక్తులారా, మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఏ వారాయ్ నానునై తేడి, వందే నినవి కొండాడి, తోగయం తోలిన్మేన్ ఆడా. ఇదేదో తెలుగు సినిమా లిరిక్స్ లా ఉన్నాయరా. నోరు ముయ్యరా గాంధబస్వరమా. ఈ కట్అవుట్ ని ఇక్కడ నాన్ లోకల్ గా చూసినట్టుందే. ఏ చెట్టు కింద చూసుంటావురా? కాదురా, బాగా రిచ్ లొకేషన్, బీచ్ బ్యాంక్ డ్రాప్, లైట్స్, మ్యూజిక్, గోవా కదా. ఓరి ఎర్రగడ్డ బాలుడా, ఆ లొకేషన్ కి నేను వెకేషన్ కి వెళ్ళాను రా, ఇదేరా మన ఒరిజినల్ గెటప్. ఇంతకి విషయం ఏమిటి? ఏంలే స్వామి, ఇద్దరులో ఎవరికి ఆయుష్ తక్కువ ఉందో తెలుసుకోవాలి అంతే. అంతే కదా, ఆయుష్మాన్ భవిష్యత్. చూడు బాలుడా, నీ వామహస్తమును ముడుచుకుని దక్షిణ హస్తమును పైకి లేపి మా చేతిలో పెట్టము. చిత్తం గురుజీ, చేతిలో రేఖలన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. ఏం చూస్తున్నావు అక్కడ? జ్యోతిలక్ష్మి ఏమన్నా స్టెప్ అప్ డాన్స్ చేస్తుందా? మరియుడిగా జ్యోతిలక్ష్మి పెట్టండి, లేకపోతే నీ ముఖానికి కత్తిరా కైఫ్ వచ్చేస్తారట్రా. నీ దరిద్ర ముఖం ఏమీ లేదు అక్కడ, నీది పైకి లేపుతాండ్రేసింగ్లు, కింగ్ పురుషులు, దక్షులు, యజ్ఞులు, సిద్ధ జ్యోతిలక్ష్మి, వాళ్ళ బాబ పేలు విడిచిన చిన్న ఆయన వీళ్ళెవరు లేరుగా, చట్టా చెయ్యిద్దా. ఏముడు సమయం మాకు కనబడితే దోమ తప్ప. గంజాయి తాగి ఎదవల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా, తాటి ముంజల కొడక ఎక్కడ కుంజల యోధము, దోమ కొట్టక చల్వంగా వెనక్కి. ఏది అడిదా, అసలు రేఖలే లేవు ఇక్కడ, గుగ్గు గుగ్గు గుడిసింది, మమ్మమ్మమ్మ మంచం ఉంది, నీకు ఆయుష్ తక్కువ ఉంది నాయన. నీ నోట్లో చక్కెర. ఇళ్ళ దగ్గర డబ్బులు బాగున్నట్టున్నాయి, స్కెచ్ చేద్దాం. ఓ మై డియర్ సన్స్, నా ప్రేమైన కొడకల్లారా, ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ప్రేమ స్వరూపులారా, మై డియర్ డాగ్స్ ఆఫ్ ఇంటర్కోర్స్ సీజన్స్ చిత్తకార్తె కుక్కలారా, ఆపి మాట్లాడే చెప్ప, తీరని కోరికలు ఏమన్నా ఉంటే తీర్చుకో,
ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే ముగించుకో, నాకు వేయించుకో. నీ రాశి ప్రకారం నీకు శని ఆదివారం బాగుంది, ఈ రోజు కూడా దివ్యంగా ఉంది నాయన. రేయ్, కష్టపడి పనిచేస్తే ఫలితం మీదే, వర్షంలో బయటకు వెళ్తే తడిసిపోతారు. లాంటి రాశిఫలాలు మేము పుస్తకాల్లో చదివాం గానీ మాకు పనుంది, మేము వెళ్తామే. ఏంటయ్యా నీ కాన్ఫిడెన్స్? అతనికి ఆయుష్ తక్కువ ఉందంటే నీకు ఎక్కువ ఉందని కాదయ్యా. అదేంటి ఇంత బాగుందని చెప్పారుగా. బాగుందంటే బాగుందని కాదయ్యా, బాగా ఉందని తద్దినం అప్పడం. ఓకే, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాస రసం మహాయోగరాజు గుగ్గులు కస్తూరియాది గుటికలు మీ ఎత్తులు పెంచే తాయెత్తులు. అరే ఏదో ఆయుర్వేదిక్ మందుల్లో ఉన్నాయరా అమ్మని అమ్మ, ఎరుపు కనుక్కున్నాడే. హలో, మా వాడి రోగాల గురించి మందుల గురించి ఈ మధ్య బాగా తెలుసుకున్నాడు కానీ మాకు పన్నుంది, మేము వెళ్తామే. పదరా గురుగారు, నిజంగా బాగా పనిచేస్తాయా గురుగారు? కట్టుకొని చూడరా ఈ గుగ్గులు, శ్మశానంలో కూడా ప్రశాంతంగా బబ్బుంటాం. ఇవ్వడి గురించి వాటి అవసరం చాలా ఉంది నాకు. ఏరా ఇక్కడ తీసుకొచ్చావు? నువ్వు ఎలాగో కొద్ది రోజుల్లో శ్మశానానికి రావాల్సిందే కదా, అలవాటు అయిపోద్దని ఇక్కడే సిట్టింగ్ చేసా. దేవుడా కాపాడండి. నువ్వు చచ్చాక నీ సమాధి పైన మందు సిట్టింగ్ వేసుకుంటావు, సౌకర్యంగా ఉంటుంది. చస్తే దయ్యమ్మ మిమ్మల్ని అందరినీ చంపుకు తింటారా? చాపాలే, నాకు అలాంటి భయాలు లేవురా. కింగ్ కింగ్ ఇక్కడ అయినా నన్ను భయపెట్టించే మనిషి కానీ దయ్యం కానీ ఇప్పటి వరకు పుట్టలేదు. నన్ను భయపెట్టించాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని భాషల దయ్యాలు కలిసి దట్ బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేయాలి. శంకిని దాకిని రాగిని సమస్తాకి మని లాలి 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 లాలి. నువ్వేట్రా శివ పెట్టుకలు వచ్చి లేచావు, కొంపదీసి చచ్చిపోయావా, బతికే ఉన్నావా? నేను చావడం ఏంట్రా వడ్ల బీజం. పుత్ర పురుషలింగం కమ్ హియర్. స్వామి దర్శనమిచ్చారా, ఆశీస్సులు తీసుకోండి, ఆయుష్ పెరుగుతుంది. మీరు ఇచ్చిన తావీజులు మొత్తం ఉల్లంతా కట్టేసుకున్నారు. చోట కట్టలేదురా, వెరీ గుడ్. మీరు ఇక్కడ ఎందుకు చుక్కేస్తున్నట్టు? కిక్ కోసం. మీరు కిక్కు టూ కోసం, కిక్కు కోసం మీరు చుక్కేస్తారు, నేను పక్కేస్తాను. శవాల మధ్య శవాసనం వేస్తే గానీ నాకు నిద్ర పట్టదు. పగల చేతులు, రాత్రుల ఆత్మలు, క్షుద్ర పూజలు నా పార్ట్ టైం జాబ్. అందులోనే రాబడి బాగుంటుందిలే. హౌ క్యూట్ స్వామి. యా యూ కమ్ ఆన్ కిస్ మీ స్వామి. ఏం తీసుకుంటారు స్వామి ఈ టైంలో? ఏం తీసుకుంటారా? క్వార్టర్ కలుపు. బాబు బాగా చూసుకో స్వామి. వాటర్ ఫస్ట్ కాస్త ప్రక్షాళన చేద్దాం, ఎందుకంటే అసలే మంత్ తక్కువ ఉన్నట్టుంది. ఆత్మలు తరిమేద్దాం, అవి కూడా చెడుతాయి. గిల్లితే గిల్లించుకో, అరవకు. వాడు నా బామ్మర్ది డాక్టర్ డాన్ బాస్కో. ఎముక డాక్టర్, ఏంటి చింత విత్తనం, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అదా స్వామి, నా బాస్ గారికి లెఫ్ట్ రైట్ ఇచ్చి నా గర్ల్ ఫ్రెండ్ తో మంచి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొచ్చాను స్వామి. నా ఆఖరి కోరిక తీర్చుకున్నా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అందుకే మంచి ఆరోగ్యంగా పుష్టిగా కనపడుతున్నావు. నీ సంగతి ఏంటో నాదేముంది స్వామి, నా జాతకం బానే ఉందన్నారు, అందుకే హ్యాపీగా. నీవు ఓవర్ కాన్ఫిడెన్స్. గ్రహాల స్థితిగతులు గతిలేగా అప్పుడప్పుడు మారిపోతుంటాయి. నిన్న లేని చేతి రేఖలు ఈ రోజు కనిపించచ్చు, మొన్న కనిపించిన సింప్టమ్స్ రేపు కనిపించచ్చు, ఇడికి రావాల్సిన చావు నీకు రావచ్చు. అప్పుడు ఎలాంటి కమండలం పట్టుకున్నా ప్రయోజనం మాత్రం ఉండదు. రాబోయే రోజుల్లో నీకు ఏదైనా జరగచ్చు. నాయనా బీజం, నీకు ఆయుష్ ఎక్కువ అని చెప్పాను కదా నాన్న, నా జాతకం తప్పవుతుంటే చూస్తూ ఊరుకుంటానా? నిన్ను చావనివ్వను. తమ్ముడు రావాలే, ఊరంతా పండుగ జరగాలి, నువ్వు చచ్చిపో తమ్ముడు. నువ్వేంటైనా ఇలా తన క్లాత్ ఊగలాడిపోతున్నావు, నేను చావనేమను. సెకండ్ ప్లేస్ కూడా ఉంటుంది, నా మాట కూడా వినాలి, నువ్వు చావకూడదు. చెప్తున్నా లాజిక్ లేకుండా మాట్లాడవచ్చు. నేను ఫస్ట్ నుంచి ఫస్ట్, లాస్ట్ నుంచి లాస్ట్, నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్, అంటే నేనే ఫస్ట్. అవండి మీ ఇద్దరు కాదు, నేను ఫస్ట్. నాకు కానీ చిరాకు దొబ్బిందనుకోండి, ఇద్దరికి ఇదే లాస్టే చేస్తాను. అరే అవునరా, ఈడేదో చాదస్తం కొద్ది ఆపాడు. అసలు ఈ సిచ్యువేషన్ కి నీకు ఏం సంబంధం రా, శని కొట్టేదవా. చూడు తమ్ముడు, నేను ఎన్నో సినిమాలో క్లైమాక్స్ వచ్చిన, నన్ను ఏ హీరో నీళ్ళు అడగలే. అసలు స్టోరీకి నాకు సంబంధమే లేదు, గెలకడమే నా పని. నాకు అర్థమైంది,
మీరు తాయి లేరు కదా అందుకే తిక్క తిక్క మాట్లాడుతున్నారు. ఏమైందిరా రే అభి, నీ కాసేపే వాడిని ఆపాల్సిందిరా, పని అయిపోయింది. అడ్డం పెట్టి అర్జెంట్ గా వచ్చేదాన్ని ఎప్పుడు ఆపలేడు. ఎవడ్రా నువ్వు? కామన్ మ్యాన్ అంటే ప్రేక్షకుణ్ణి. 100 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమా హాల్లోకి వస్తే క్లైమాక్స్ నచ్చకపోతే మార్చే హక్కు నాకు లేదా? మాట్లాడండి. విప్లవం వర్తిల్లాలి, కామెడీ కద్దరిల్లాలి, డైరెక్టర్ల జులుం నచ్చించాలి, మీ ఇంట్లో టూత్ పేస్ట్ లో ఉప్పుటాలి. ఎవడ్రా నువ్వు? నీ బాటిల్లో నా కమండలం పగిలింది. మందెట్లా? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజరియస్ టు హెల్త్. ఆ నువ్వు చెప్తే వాడినాడు. ఏమైందిరా ఎవడిడు? నువ్వెవర్రా? అసలు ఎవడే రైడరు? ఏంటి లాగు? ఒకే డైలాగ్ ఎంతమంది చెప్తారా? ఈడైతే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. బాగుపోతా అసలు ఎవరు ఎవరు వాళ్ళు? లారీ కింద నమ్మకం ఎంత లేడు? ఈ లారీ నా పెట్టే వెంట చూసి వాళ్ళు అనాలి. హే మాస్టర్ గురించి నీకు తెలీదు, మొన్న గూడ్స్ ట్రైన్ ఆపాడు తెలుసా? గ్రాఫిక్స్ లో గూడ్స్ ఏంట్రా, ఫ్లైట్ కూడా ఆపేస్తాను నేను. అంటే ఇది గ్రాఫిక్సా? ఫిక్స్, ఇది గ్రాఫిక్స్. మనిషైనా ఈజీగా వస్తాడా? అది కూడా సీజీయా. చూడు మాస్టర్ ఏంట్రా, టీ మాస్టర్ లా ఉన్నాడు. మాస్టర్ అంత పెద్ద లారీని లెఫ్ట్ హ్యాండ్ తో ఎలా లాగేశారు మాస్టర్? బాబోయ్, మానవత్వం నాకు అమాయకత్వం కలిసినటువంటి ఒక రకమైన మనస్తత్వం దీనిది. ఎమ్మ ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతుందంటే, అదే నేను చైనాలో ఉన్నప్పుడు కోరితే చైనా వాళ్ళు పడిపోయింది తెలుసా? ఆ తర్వాత నా విగ్రహం పెట్టుకొని గోడ మళ్ళీ కట్టే. మిమ్మల్ని చూస్తే సూపర్ మ్యాన్ సిగ్గుపడతాడు, బ్యాట్మ్యాన్ భయపడతాడు, కామన్ మ్యాన్ చచ్చిపోతాడు. కొన్ని ఫీలింగ్స్ ని అలా ఫీల్ అవ్వాలి తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు పాప. మాస్టర్ మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు డివిడిలో తప్ప డయస్ మీద చూడలేదు. లైఫ్ లో ఒక్కసారైనా లైవ్ లో చూడాలని. చెయ్యాలంటే ముందు ఇక్కడికి రావాలి కదా. నీకా స్లేమి రాదు? వాళ్ళకు కూడా ఏం రాదు కదా. ఎవరికి ఏం రాదు కాబట్టి మనం చెప్పిందే కుంగ్ఫు కరాటే తైక్వాండో మార్లిన్ బ్రాండ్. మ్యాటర్ లేకుండా అందరిని మోసం చేస్తున్నాడు కదా ఇది. ఈ రోజు ఇడికి హాలిడే ఇస్తా. కొంచెం ముందు పర్ఫెక్ట్ బిల్డింగ్. ఎవర్రా బ్యాటింగ్ చేసింది? కొత్తగా వచ్చిన ఆఫీస్ బాయ్ మాస్టర్. ఏవయ్యా నువ్వు క్లీనింగ్ చేయడానికి వచ్చావా, క్రికెట్ ఆడడానికి వచ్చావా? బ్యాటింగ్ అయిపోయి ఇక చాటింగ్ ఏంట్రా? పంపించేయండి నాన్నే. అంటే ఇప్పటికిప్పుడు ఆఫీస్ బాయ్ దొరకడం కష్టం కదా మాస్టర్. మాస్టర్ మీకు కూడా పెయిన్ వస్తుందా? నాకేంటి, కరెక్ట్ గా తగిలితే కణాల కన్ననికైనా పెయిన్ వస్తుంది. సిగ్గుపట్టుకోవడం కూడా తెలియదా నీకు? తెలుసండి, కానీ ఆయన కర్ర మీద కరెక్ట్ గా ల్యాండ్ అవ్వగలరని నాకు తెలియదండి. ఒరే ముందు మీ డిస్కషన్ ఆపి వాడికి ఇన్స్టిట్యూట్ రూల్స్ చెప్పండి రా. అలాగే మాస్టర్. మాస్టర్ మరి క్లాసు ఎక్కడ పెట్టాను? నా టైం బాలేదు, క్లాసు క్యాన్సిల్. మాస్టర్ మరి లెగ్ మూమెంట్ నేర్పిస్తానన్నారు. 1 వీక్ వరకు నో మూమెంట్. గుడ్ మార్నింగ్ మాస్టర్. చూశారు కదా నా మర్రి చెట్టు కొట్టుడు, చప్పట్టు కొట్టండి. అంత పెద్ద చెట్టుని ఎలా పడేశారు మాస్టర్? హే దీనికి దూధ్ పేడాకి గేద్ పేడాకి తేడా తెలిట్లా. యూర్ రియలీ గ్రేట్ మాస్టర్, మీరు బాడీ లేని బ్రాడ్ పిట్. చిన్న తేడా ఉంది, ఆడు బ్రాడ్ పిట్ అయితే ఈడు బ్యాడ్ ఫిట్. షట్ అప్ మాస్టర్. అంత పెద్ద చెట్టుని ఎలా పడేశారు మాస్టర్? కరాటేలో అన్ని సాధ్యమే. ఇది కుంగ్ఫు కదా. కరాటే కుంగ్ఫు తైక్వాండో మాడ్లిన్ డాండో. ఆడి సినిమాటర్ కదా. ఆడు కూడా నా శిష్యుడే. ఏ నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా? నీ గీత ఆర్ట్స్ తెలుసా? అసలు ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? రూల్ నెంబర్ 44 ప్రకారం మీకు 11 o'clock జ్యూస్ ఇవ్వాలి కదా. మరి ఇచ్చే. ఇంకా 11 అవ్వలేదే. మరి టైం అవ్వకుండా ఎందుకు వచ్చావు? ఇవ్వడానికి రూల్స్, రావడానికి లేవు. ఏయ్ క్లాస్ జరుగుతుంటే నీ డిస్టర్బెన్స్ ఏంటి? అన్న వదిలేసి మనం వర్క్ స్టార్ట్ చేద్దాంపా. దీన్ని వర్క్ అండ్ వర్కౌట్ అంటారు.
షట్ అప్ మాస్టర్ ఆ చెట్టు కొట్టడం నేను ప్రాక్టీస్ చేయనా నో నో జస్ట్ ఈ రోజు నువ్వు కుంగ్ఫు సెల్యూట్ తెస్తే చాలు ఓకే అలా 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 కాదు అవర్ 36 చెంబర్ ఆఫ్ ఎరడా స్టైల్ ఏ ఏ లైక్ దిస్ 11 అయింది ఏట్రా టైం కి జ్యూస్ తాగకపోతే గ్యాస్ వస్తుంది ఏ ఇడు తాగేస్తే వెళ్ళిపోతాడు కానీ ఇలా తీసుకురా మీరు పెట్టిన రూల్ నెంబర్ 33 ప్రకారం నేను మీకు మినిమం 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలిగా నువ్వు రాకు నేనే వస్తా నేనే వస్తా ఆ అంట నోట్లో పోసే వద్దు మాస్టర్ నెక్స్ట్ రూల్ మీకు తెలీదు మాస్టర్ మీరు 3 ఫీట్ డిస్టెన్స్ దాటి లోపలికి వచ్చారు మాస్టర్ అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని చూసి గజ 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 ఉండిపోవాలి హై బాబు ఉండిపోతాను బాబు గజ 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 మాస్టర్ మరి క్లాస్ క్యాన్సిల్ ఇప్పుడు తలంటుకొని జడేసుకొని రావాలి కదా టైం పెట్టాలి గుస్సా గింగిరాలు తిప్పిన చైనీస్ నూడిల్స్ ఇంతకాలం సింహంతో స్వీపింగ్ చేయించాలా ఏంటి మాస్టర్ గజ్ 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 వణికిపోతున్నారండి చల్లేసేస్తుందా భయమేస్తుంది కత్తి కత్తిని నత్తిగా మారుతున్నారండి ఒరే నువ్వు 3D లో కత్తి తిప్పడం నేను 2D లో చూశానరా నిజం చెప్పు నీకు మార్క్స్ రాసి వచ్చు కదా చిచ్చి రాదు మాస్టర్ మనం ఫైనల్ మరి ఇప్పటిదాకా నువ్వు కింద చేసింది ఎట్రా అది జాంకాయ కట్ చేశానండి జాంకాయ కట్ చేసావా మరి మీరు ఏమనుకున్నారు కట్ చేసి చూపించరా బాబు వద్దద్దు నేను డైనోసార్ ను 2వసారి చూడలేను మొత్తం చూసేశాను నేను నీలా గ్రాఫిక్స్ కాదురా ఒరిజినల్ ఈ 4 దోమలో నా డార్లింగ్ ని కుడతనని వేసాను కుర్తను నాటినే వేసానంటే మేధర్తన నిన్నేం చేస్తానో చూడు ద్రోణాచార్యుడు ఏకలవిడి ఏలెట్టుకెళ్ళాడు గాని ఆడి లవ్ మ్యాటర్ లో ఏలెట్లా ఎట్లేదు గురువు గురువులో ఉండు లేదా పరువు బుద్ధి రాయ్ ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి జల్లో జట్టెట్టుకో అలాగే ఆయుష్మాన్ బావా ఇన్స్టిట్యూట్ పెట్టాక ఇంతమంది ఒకేసారి జాయిన్ అవడానికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నరమ్మన్నాడు పద జాకీ చాన్ పవన్ కళ్యాణ్ నేను ఎక్కడికి రాము వాన్నే ఇక్కడికి రమ్మా అయినా ఇంటింటికి వచ్చి నేర్పించడానికి నేనేం వంట మాస్టర్ని కాదురా స్టంట్ మాస్టర్ని రే సముద్రం దగ్గరికి మీరు వస్తే సరదా అదే సముద్రం నీ దగ్గరకు వస్తే వరద అయినా ఈ వయసులో నీకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకురా వార్మప్ చేసేలోపు అప్పుకి వెళ్ళిపోతావు తెలుసా టేస్ట్ బాగలే ఏంట్రా నీకు బైరాగి తెలుసా బైరాగ వాడు నాకెందుకు తెలీదు ఆడి పేరు చెప్తే సిటీ మొత్తం వణుకుతారు కానీ వాడు నాకు వణుకుతాడు పిచ్చ నా కొడక అతనేరా బైరాగి వీడా వీడే బైరాగి అయితే నేను బిన్లాడే తెలుసా నాకు మొత్తం అర్థమైపోయిందన్నా నీ ఆఫీస్ బాయ్ గణేష్ గాడు ఎక్కడ అమ్మ బాబాయ్ వాడు గురించే ఇదంతా ఆడు నిన్ను కలికాడా సిమ్ ఎక్కడుంటే సిగ్నల్స్ ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చేస్తాయి వాడి లవర్ పైన చిన్న గీత పడ్డా చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడన్నా ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది దుష్టులకు దూరంగా ఉండవు అన్నా అన్నా ఇదే అన్న గణేష్ గారి లవర్ ఇల్లు యాక్చువల్ గా మొదటది నా ఫిగర్ అన్న దాని తర్వాతే వాళ్ళ లవర్ అయింది అంటే లేఅవుట్ నేనేస్తే వెంచర్ వాడేశాడన్నమాట నాకేం తక్కువ అన్నా తొడగొట్టి చెప్తున్నా ఈ వైజాగ్ సిటీలో జడన్న మగా నేను ఒకనే అన్నా అయ్యబ్బా ఈ ఇంట్లో నా ఫిగర్ ఉంటుందన్నా దాని అందం వర్ణనాతీతం దాని లిప్ మీద సరదాగా మనం గోవా ట్రిప్ వేసుకెళ్ళిపోవచ్చు తెలుసా అన్నా నువ్వు ఎలాగే నా గణేష్ గారికి స్పాట్ పెట్టు దాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అన్నయ్య నేను లైనేసింది సింహం సిస్టర్ కా వీడు తండ్రినే తన్నాడంటే మనకింకా మామిడి తండ్రే
అన్నా సారీ అన్నా, ఇందాక నీ చెల్లెని తెలియక ఏదేదో వాగేశానన్నా, పొట్టకన్నా చచ్చిపోతాను. చెప్పు బరగి, ఏంటి పాతేమంటావా? ఏంట్రా పాతేసేది, నేనేమన్నా మొక్కనా? నువ్వు చెప్పన్నా, నీ తల్లి నా తల్లి కాదా, నీ చెల్లి నా చెల్లి కాదా, నీ పిల్లలు నా పిల్లలు కాదా? బైరాక్ కొట్టిన దెబ్బకి ఈడి బ్రెయిన్ లో నరం కట్టింది. అది ఎప్పుడు కనెక్ట్ అవుద్దో ఎప్పుడు కట్ అవుద్దో అది ఈడికే తెలీదు. వీడెవడు ఇక్కడున్నానేంటి? నేను కుంకు పాండుని కదా అమ్మ, నా వెజ్ మంచూరి. వీళ్ళెవరు? అన్నకి మదరో ఫాదరో. మరి వీళ్ళు? ఆ బిగ్ మదర్ బిగ్ ఫాదర్ అంటే పెద్దమ్మ పెద్దనాన్న. వాళ్ళు స్మాల్ మదర్ స్మాల్ ఫాదర్ అంటే చిన్నమ్మ చిన్న. అరే భలే క్యాచ్ చేశారు, నువ్వు బాగా మ్యాచ్ చేశావు. వీడేంటి రోడ్డు పక్కన కరెంటు స్తంభంలాగా వీడి పక్కన ఎప్పుడు నిలబడి ఉంటున్నాడు? పేరు నల్లుస్వామి అండి, అన్న పక్కన ఆంజనేయం లాంటి. మరి ఈడు? ఈడ కల్లుస్వామి, సన్ ఆఫ్ నల్లుస్వామి. అసలు ఎంత మంది చుట్టాలు ఇక్కడ ఒకేసారి ఎందుకు వచ్చినట్టు? పెళ్లికి అండి. ఎవరిదే? అన్నదే. పెళ్ళ? పెళ్ళ? ఈడికి కూడా పిల్లనిస్తారా? అన్న వేసేమంటావు? ఏంటాడు వేసేమంటావు అంటున్నాడు అన్నా? ఏ సిమంటావా అన్నాడండి. అంటే మీ సెవెంట్లో చూసి పాపం ఫీల్ అయ్యాడు. ఒరే ఈవెంట్ మేనేజర్ లాగా అందరినీ మేనేజ్ చేసావు, ఇంతకీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వేమవుతావు? మా బావ సార్. ఏంటిది అంత సిగ్గుపడుతుంది? నీ లవ్వా? కాదు మాస్టర్. పక్క జరుగు, పక్క జరుగు. ఇక్కడ ఎవరికి ఎవరికి సంబంధం లేదు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడేడు? ఇంట్లో పన్నాడు. ఎవట్రా పన్నాడు? నేను గానా నోరి పెళ్ళంటే నీ పని అయిపోతుంది తెలుసా? మీకేం కావాలి ఇన్ఫర్మేషన్ నన్ను అడగండి, నేను చెప్తాను. పొట్టుడు టెన్త్ చేసేలా ఉన్నాడు. అసలు నేను చెప్పేది ఏంటంటే ఇదా క్లారిటీగా చెప్తాను. ఏంటిరా ఇది? అల్లం టీ సార్. బెల్లం టీ లా ఉంది, మీరు తాగండి. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఓ అర లీటర్ పాలు తెచ్చి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూసింత చక్రా గోల్డ్ టీ పొడి వేసి చక్కెర వేసి బాగా మరిగించి చిన్న అల్లం ముక్క దాంట్లో వేసి పాలు పొంగించి కప్పులో పోసి తాగితేరా, వాళ్ళ కప్పు కొట్టినంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంతకుముందు ఏదో నిజం చెప్తాను. ఓ అదే, నిజమంటే పవ నిజం, పవ నిజం అంటే నిజం. అది కాదు, ఏదో నిజం చెప్తానన్నావు కదా. ఓ అదే, టీ గురించి వీడికి క్లారిటీగా చెప్పేశా. రైలు ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, ఫైర్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, నేను కొడితే సౌండ్ ఎలాగే ఉంటుంది. నేను ఎవరో తెలుసా? నీకు తెలీదా? నన్ను అడుగుతున్నావు? ఏ మాస్టర్? టీ మాస్టర్. టీ మాస్టర్ అయితే ఇలా చిక్కటగా మాట్లాడతాడా? అంటే కాలు జారి కింద జారి పడితే ఇలా మాట్లాడతారా? అంటే జారిన థర్డ్ ఫ్లోర్ రా. మరి థర్డ్ ఫ్లోర్ అంటే రీజనబుల్. టీ మాస్టర్ గా నీకు మంచి టీ దేనా? ఎదవ్వాట నువ్వు పోరా, నీ పెట్టుడు మీసం. రే నువ్వే ఆడిని బయట తీసుకొచ్చి బైరాగని చెప్పావు, మళ్ళీ నువ్వే ఆడు బైరాగ్ కాదు బైర్రాజ్ అని ఫ్యామిలీలో కలిపావు, ఇంకా నేను చేయాలనుకుంటున్నావురా? చెప్తాను. పులికి పులిహార పెడితే పెట్టింది తిందరా, పెట్టినోని తింటది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావురా? నా సాటిస్ఫాక్షన్ కోసం. పురి నీ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్షన్ కన్నా భయంకరంగా ఉందిరా. రే ఇది ఇంతటితో ఆపేరా, నా మాట ఇన్రా. అరే నేను విన్నానురా. అమ్మమ్మమ్మమ్మ, కాంప్లాన్ బాయ్లా ఎంత ప్లాన్ చేసావురా? ఇప్పుడు ఈ విషయం కానీ బైరాగ్ గారికి చెప్పాననుకో, ఆడు నిన్ను వేసేస్తారా? ఇప్పుడే చెప్తా. అక్కడ గణేష్ గారు నీ జీవితంతో ఆడుకుంటుంటే చిచ్చి, నువ్వు ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నావా? అరే నల్లు ఆపుతావని సొల్లు, అసలు ఆ గణేష్ గారు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలుసా? ఇదొకటి, మంచి టైంలో నన్ను మగ నన్ను గుర్తు చేస్తుంటుంది. జస్ట్ వెయిట్ వన్ మినిట్. హలో. హలో, మేము మానస రిసార్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఫిగర్ బాగుంటుందా? మానస అంటే ఫిగర్ కాదండి, మా రిసార్ట్స్ పేరండి. సారీ చెప్పండి. మీరు మా రిసార్ట్స్కి వస్తే మందు ఫ్రీ, అందులో మంచింగ్ ఫ్రీ, మసాజ్ ఫ్రీ, అది చేసే లేడీస్ ఫ్రీ. అవునా? సారీ అండి, లేడీస్ చేసే మసాజ్ ఫ్రీ అండి. నేను టోటల్ ఫ్రీ. చెప్పండి ఎప్పుడు రమ్మంటారు? మీకు మూడు రాగానే వచ్చి మూడో టాగానే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ దారిలో కార్లో ఉన్నా, మీరు ఫోన్ పెట్టండి. ఏంటన్నా ఇలా వచ్చావు, నాతో ఏమన్నా పని ఉందా? నువ్వే కదరా ఏదో చెప్తానన్నావు. బాడీ మసాజ్ చేస్తే లేడీస్ ఫ్రీ అంట, వస్తావా? పో నువ్వు రారా. ఓకే గైస్, నేను వస్తా. అబ్బా కరెక్ట్గా చెప్పావా, పట్టుకో.
ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బాగా కనెక్ట్ అయ్యావు. వాడు నన్ను ఎదవని చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, నీతో ఏకంగా రియాలిటీ షోనే ప్లాన్ చేస్తున్నాడు. మోస్తాగానే అసలు ఆ గణేష్ గారు మనోని ఏం చెయ్యాలనుకుంటున్నాడు తెలిస్తే నీకు వస్తుంది మెంటల్. ఏం చెయ్యాలనుకుంటున్నాడ్రా? ఈ మెంట్లోడితో డిస్కషన్ ఏంటి? అరే నల్లి, నువ్వు మధ్యలో పిల్లిలా దొరకో. అయినా ఇలా రిటైర్ అయిన రౌడీలు మధ్యలో సెటైర్ లేడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు ఇలాంటి ఉల్ఫా బ్యాచ్ తో తిరగడం మానేసి నా లాంటి కుంకు బ్యాచ్ తో తిరిగా అనుకో, జీవితంలో పైకి వస్తావు. సోడా పెళ్లి సోడా తీసుకున్నా. సోడా తీసుకురావడానికి సోడా మాస్టర్ కాదు, టీ మాస్టర్. వీడు మళ్ళీ టీ మాస్టర్ అయిపోయాడు. సరే టీ తీసుకురా. అలా అన్నావు బాగుంది. స్ట్రాంగ్ గా లైట్. ఏదో ఒకటి తేరా. ఏదో ఒకటి కుదరదు, ఏదో ఒక్కటే. సరే పోయి తేరా. ఓకే పోతా. గానీ అన్నా, ఇందాక మీకు విషయం చెప్దామని వచ్చానుగా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంట్లో పాల ప్యాకెట్లు అయిపోయాయి. ఇంకా పోతే అలాగే ఆవు పాల, గేదె పాల, ఏదో పాలు. నీకు పిల్లి పాలే కరెక్ట్. ఏ రాజన్, ఏంటి బొక్కలో బర్త్డే సెలబ్రేషన్స్? నీకు కేజీలు కేజీలు బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం ఎల్కేజీలు ఆగిపోయింది తెలుసా? అసలు నువ్వు ఏం అవ్వబోతున్నావు తెలుసా? ఆడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు అదన్నా తెలుసా? అసలు నువ్వెవడో నీకు తెలుసా? కుంగ్ఫు పాండు నేను, బైరాగి ఏడు, నల్లు స్వామి అదే, కేకు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను, చెప్పరా? హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే బైక్ ఇంతకన్నా ఏం చెప్తాం? అబ్బా బటర్ స్కాచ్. అసలు వాడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడు తెలుసా? పోలీసుని చేద్దాం అనుకుంటున్నాడు నిన్ను, చేసేవాడిని. మీరంతా ఇంత పిచ్చ హ్యాపీగా ఉన్నారంటే మీకు టీ బెటరానా? 1/5 స్ట్రాంగ్ గా లైటా. ఏదో టెల్ హ్యాంగ్.